डिबेट लोकी वच्ची माट्लाडेटुवंटि परिस्थितुलु लेवु एंदुकंटे मल्ल पनिश्मेंट्स उंटायि मेमोस इश्यूस अवुता उंटायि सो इट्लांटि चेयलेम ग्रूप गा चेयडम वेरु ओंटर गा चेयडम वेरु मनतो पाटु कांस्टेबल లైన్ లో ఉన్నారు నిన్నటి నుంచి నాకు టచ్ లో ఉన్నారు నాతో ఫోన్ లైన్ లో ఉన్నారు yes బ్రదర్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ వెరీ గుడ్ ఈవినింగ్ నేను విన్నాను మీ బాధ విన్నాను మీరు మాట్లాడుతున్నారు మీ టీం నుంచి కూడా కానిస్టేబుల్స్ ఒకసారి మీరు లైవ్ లో ఉన్నారు ప్రస్తానానికి నాతో మీరు అనుభవిస్తున్న పెయిన్ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మా బాధలు మా కష్టాలు వినిపించడానికి మా కృతజ్ఞతలు సార్ మీకు ముందుగా సార్ మా యొక్క వ్యవస్థ టీజీఎస్పీ అనే ఒక వ్యవస్థలో మొదటి నుండి 1757 నుండి ఒక మాన్యువల్ బ్రిటిష్ వారి కాలం నుండి ఒక మాన్యువల్ తీసుకొచ్చారు సార్. అప్పటి బ్రిటిష్ వారి కాలంలో రాచరిక పనులు ఇప్పటికీ కొనసాగుతూ ఉంటాయి సార్. పొద్దుగాల 6 గంటలకు ఫాలిన్ అంటారు సార్. 6 గంటలకు మేము ఫాలినే ఎక్కడ నుండో ఒక దూరం నుండి వస్తాం సార్. వచ్చిన తర్వాత అక్కడ వచ్చి ఒక కొండ ప్రాంతంలో కానీ ఎక్కడైనా సార్ ఉన్న ప్రదేశంలో మేము గడ్డి వీగడము, ఇసుక వ్యవస్థలను తీసుకోవడం, ఇసుక పనులు చేయడము, ఒక ఆఫీసర్ దగ్గర మేము ఆర్డర్లీ వ్యవస్థ పోవడం, వాళ్ళ ఇంట్లో పని చేయడము, కూరగాయలు మోయడం, ఇలాంటి పనులన్నీ ఒక టీజీఎస్పీ వ్యవస్థలోనే ఉంటాయి సార్. ముఖ్యంగా ఇలాంటి పనులన్నీ టీజీపీ వ్యవస్థలోనే ఉంటాయి సార్. ఒక బెటాలియన్ లో ఒక 5 కంపెనీలు ఉంటాయి సార్. ఒక కంపెనీ వచ్చేసి మన బెటాలియన్లు ఉంటాయి సార్. 4 కంపెనీలు. మా డ్యూటీస్ ఎట్లా ఉంటాయి అంటే ఒక సెంట్రీ డ్యూటీసు, బందోబస్తు డ్యూటీసు, పోలీస్ స్టేషన్ అటాచ్మెంట్లు, ఎమర్జెన్సీ ఏ డ్యూటీసులు ఉన్నా కూడా సార్ 5-4 కంపెనీలు ఒక్కొక్క కాడ ఉంటాయి సార్. ఆదిలాబాద్ లో ఒక కంపెనీ ఒక బెటాలియన్ ఉంటుంది సార్. వాళ్ళ డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటుంది సార్. మా భార్య పిల్లల్ని మేము చూసుకోవాలంటే 26 రోజులకు ఒకసారి మేము వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. 4 రోజులు మాకు సెలవు దినాలు ఇస్తారు సార్. ఒక రోజు వెళ్ళడానికి అవుతుంది, ఒక రోజు రావడానికి అవుతుంది. 2 రోజులు మా భార్య పిల్లలతో ఉండాలంటే వాళ్ళు కనీసం మా నెలల ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక, ఎలాంటి పరిస్థితులు అత్యవసర పరిస్థితులలో చేయాలో అర్థం కాక వాళ్ళు సతమతం అవుతున్నారు సార్. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే సార్, పోలీస్ నౌకర్ అని చెప్పేసి పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. బట్ పెళ్లి చేసిన తర్వాత కనీసం కుటుంబానికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే మీ మాటల్లో నాకు అది కనిపిస్తోంది. ఎస్ సార్, మాకు టీజీఎస్పీ కానిస్టేబుల్ అంటేనే కనీసం పిల్లని ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు చూపు రావట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దాంట్లో మా వ్యవస్థలో మేము ఒకటే ట్రైనింగ్ సార్. మేము ఏఆర్ వాళ్ళకు, సివిల్ వాళ్ళకు, టీజీఎస్పీ వాళ్ళకు ముగ్గురికి ఒకటే ట్రైనింగ్ ఉంటుంది సార్. ఆ ట్రైనింగ్ లో ఎందుకంత వ్యత్యాసం మాకు కుటుంబాలతో ఉండాల్సి వెసులుబాటు కల్పించకుండా ఎందుకు ఉంచుతున్నారు? ఆ వారికి ఇచ్చిన అవకాశాలు మాకు ఎందుకు ఇవ్వట్లేదు? ఒకటే ట్రైనింగ్, ఒకటే 9 నెలల ట్రైనింగ్, ఒకటే వ్యవస్థ, ఒకటే ఎగ్జామ్, ఒకటే కథ. కానీ ఎందుకు మా టీజీఎస్పీ వ్యవస్థ మీద ఇంత మనం ఈ ప్రభావం ఎందుకు చూపెడుతున్నారు సార్? సో ఈ రోజు అంటే నిన్నటి నుంచి మీరు స్ట్రైక్ చేస్తున్నారు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంకా దాని తీవ్ర రూపం దాల్చడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కానిస్టేబుల్స్ అంతా ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగింది. అధికారుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తోంది? వాళ్ళను కూడా వెనక్కి తరిమినటువంటి సందర్భాలు ఈవెన్ నల్గొండలో కూడా చాలా కానిస్టేబుల్స్ వచ్చినటువంటి అధికారులను కూడా అక్కడి నుంచి గేట్ దాటదాకా పంపించారు. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం ఏమన్నా బండ్ అవుతుంది అనుకుంటున్నారా? సో ఇప్పటి వరకు ఉదయం నుంచి మీకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి సార్? మాకు కావాల్సింది ఒకటే నిదానం సార్. కర్ణాటక, కేరళ మరియు మహారాష్ట్ర ఆ రాష్ట్రాలలో ఏక్ పోలీస్ విధానాన్ని నియమించింది సార్. ఏక్ పోలీస్ విధానం వల్ల అందరికీ వెసులుబాటు జరుగుతాయి సార్. ఒకరి కిందికి వెళ్ళి మేము వెట్టిచాకి చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మ గౌరవంతో మేము కూడా తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ లో మనం చెప్పుకునే ఒక ఆత్మ ఒక వస్తుంది సార్, స్టేటస్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి మేము సమాజంలో సగర్వంగా నిలబెట్టేటట్టు ఉంటాం సార్. ఇంకోటి కుటుంబాల పోషణలు, కుటుంబాల భార్య పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన అవకాశం దొరుకుతాయి సార్. ఒకటే నినాదం సార్, ఏక్ పోలీస్ ఏక్ స్టేట్, ఇది మా నినాదం సార్. ఇది దయచేసి మా నుండి మాకు ఇప్పించగలరని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా. ఇంకా ఎవరైనా ఉన్నారా మీతో పాటు టీం బెటాలియన్ లో మాట్లాడడానికి? ప్రస్తుతానికి మీరు ఒక్కరే ఉన్నారా? ప్రస్తుతానికి నేను ఒక్కనే ఉన్నాను సార్. మళ్ళీ చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో రామోహన్ రావు గారు విన్నారు జరిగినటువంటి డైరెక్ట్ కానిస్టేబుల్ బెటాలియన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ మనకు లైవ్లోకి వచ్చి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం విన్నాం. వెంకటనాయక్ గారు, సో ఇది రాజకీయాలకు అతీతంగా చర్చించాల్సినటువంటి అంశం. శాంతి భద్రతల్ని కాపాడేటువంటి పోలీసులు